సోదరి సహోదరుడా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు దేవుడు నీకు జవాబు ఇవ్వాలని చెప్పి నువ్వు ఆక్రందన చేసిన, కన్నీళ్లు కార్చిన, నీకు ఒక నమ్మకం ఉంది ఏమిటంటే దేవుడు తీరుస్తాడని చెప్పి మర్చిపోవద్దు. ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, నీ ఆలోచనలు పరిశీలిస్తాడు, నీ నోటి మాటలు పరిశీలిస్తాడు, నీ నడక పరిశీలిస్తాడు, నీ పడక పరిశీలిస్తాడు. ఇది దావీదుకు తెలుసండి, కాబట్టి నిర్భయంగా చెప్తున్నాడండి, అయ్యా నువ్వు నా పడక కూడా పరిశీలించావు కదా, నేను కాలు జారలేదు కదయ్యా, నా పడక నేను పాడు చేసుకోలేదు కదయ్యా. ఈ రోజుల్లో యవనస్తులు 15-16 సంవత్సరాలు ఇంకొంచెం ముందుకెళ్తే 12-13 సంవత్సరాల వయసులోనే పడకను పాడు చేసేసుకుంటున్నారే. తమ్ముడు చెల్లి, నీ పడక సంగతి ఏమిటి? పాడు చేసుకుంటున్నావు కదా, నీ పడకను పాడు చేసేసుకుంటూ, నీ నడకను పాడు చేసేసుకుంటూ, నీ నాలుకను పాడు చేసేసుకుంటూ, ఏ విధంగా దేవుని దగ్గరకు వచ్చి నీ కష్టాలని చెప్పేసుకుని దేవుని దగ్గర నుంచి ఉట్టి పుణ్యాన్ని జవాబులు పొందుకోవాలని ఆశపడుతున్నావు? సాధ్యం కాదు. మనందరికీ ఆశ ఉంది. ఏమిటి? నాకున్న సమస్యకు పరిష్కారము దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే ఈరోజు నీవు కలిగి ఉన్న సమస్య అది నీకు అసాధ్యంగా ఉంది, కానీ దేవునికి మాత్రం సాధ్యం. అసాధ్యాలని సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు. అదే విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, అనేక మార్లు ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబులు రావటల్లా, అనేక మార్లు కన్నీరు కార్చావు జవాబు రావటల్లా, అనేక మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు జవాబు రావటల్లా. కారణం తెలుసా? బహుశా నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదేమో, నీ తలంపులు దేవుని ఎదుట సరిగా లేవేమో, నీ నాలుక దేవుని ఎదుట సరిగా లేదేమో, నీ నడక దేవుని ఎదుట సరిగా లేదేమో, నీ పడక దేవుని ఎదుట సరిగా లేదేమో. రాత్రి ఆయన వచ్చి నిన్ను చూసినప్పుడు నీవు పాపిష్టివాడిగా కనిపించావేమో, పాపిష్టిదానిగా కనిపించావేమో, పాపిష్టి పనులు చేస్తూ కనిపించావేమో. దేవుడు చూసి జవాబు ఇవ్వలేనయ్యా, వెళ్ళిపోయాడేమో. ఒకవేళ దేవుడికి జవాబు ఇవ్వాలంటే దావీదు వలె మనం దేవుని సన్నిధిలో మన పడక బాగుండాలి, మన నడక బాగుండాలి, మన నాలుక బాగుండాలి, మన తలంపులు బాగుండాలి, మన హృదయము బాగుండాలి. ముందు దీన్ని భద్రం చేసుకుందామా? దేన్ని చెప్పండి? హృదయాన్ని. ప్రభా, నా ఉద్యోగంలో భద్రత దయచేయి ప్రభా. ఏ భద్రత కావాలట? ఉద్యోగంలో భద్రత కావాలి. నీకు కావాల్సిన ఉద్యోగంలో భద్రత కాదు, నీకు కావాల్సింది నీ హృదయం భద్రంగా ఉండాలి, నీ తలంపులు భద్రంగా ఉండాలి, నీ నోరు భద్రంగా ఉండాలి, నీ నాలుక, నీ నడక, నీ పడక భద్రంగా ఉండాలి. అప్పుడే బైబిల్ సెలవిస్తుంది, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీయో ఏమన్నయో, నువ్వు ఏమైతే దేవుని సందులో మొరపెడుతున్నావో అవన్నీయో నీ కూడా వచ్చేస్తాయి. ఎంత అద్భుతం అండి! దేవుని ఆశీర్వాదాలు నాకు కూడా రావాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉన్న చోటే మోకరిస్తారా? మోకరించి ప్రార్థన లేఖివిస్తారా? ప్రియ సహోదరి సహోదరుడు, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములే, మీ అతిక్రమములే, మీ పాపములే మీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసినాయి, కాబట్టి మీరు జవాబు పొందుకోలేకపోతున్నారు. ఇది వాస్తవం సహోదరి, ఇది వాస్తవం సహోదరా. ప్రభువును అడుగుతావా? ప్రభువును అడుగుతావా? ఈరోజు అయ్యా నా హృదయము సరిగా లేదయ్యా, అది పనికి మాలిన హృదయం అయ్యా, నా హృదయం పాపిష్టి హృదయం అయ్యా, పాపిష్టి కోరికలతో నిండిపోయిందయ్యా, నా ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు, నా మాటలు పాపిష్టి మాటలు, నా నడక పాపిష్టి నడక, నా పడక పాపిష్టి పడక, నాలో పరిశుద్ధత లేకుండా, నాలో మంచితనం లేకుండా, నాలో ఆత్మీయత లేకుండా నీ దగ్గరకు వచ్చి ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా ప్రయోజనం ఏంటి నాయన? అయ్యా ఈరోజు నాకు కావాల్సింది హృదయ శుద్ధి నాయన, హృదయ శుద్ధి కావాలయ్యా.
ఈరోజు నా హృదయాన్ని శుద్ధి చేయి నాయన. ఈరోజు నాకు కావాల్సిన ఉద్యోగం కాదు, ఈరోజు నాకు కావాల్సిన ఆరోగ్యం కాదు, ఈరోజు నాకు కావాల్సిన ఆశీర్వాదం కాదు, ఈరోజు నాకు కావాల్సింది నా హృదయము శుద్ధి కావాలి. ఈరోజు అడుగుతావు మనస్ఫూర్తి.